हाय फ्रेंड्स एला उन्नारु वेलकम टू बीआरके नॉलेज फ्रेंड्स इरोज मनम फोर्थ क्लास मैथ्स मैजिक सेमिस्टर वन फर्स्ट लेसन लेट्स रीकॉल ज्ञप्ति की तेच्चुकुंदाम ई लेसन अंदरि वर्कशीट 14 नुंचि नेर्चुकोबोतुन्ना इक्कड चूसिनट्लयिते मनकि सब टापिक टाइम कालम अनि इच्चारु सो फस्ट क्वेश्चन चूसिनट्लयिते ఒక సంవత్సరమునకు నెలలు ఎన్ని వాటి పేర్లు రాయండి ఓకే హౌ మెనీ మంత్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ఇయర్ రైట్ ద నేమ్స్ ఆఫ్ దెమ్ సో ఇక్కడ మనం రాద్దాం ఒక సంవత్సరమునకు నెలలు 12 ఓకే వాటి పేర్లు ఇక్కడ రాసుకుంటా వాటి పేర్లు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ఒక సంవత్సరమునకు ఎన్ని రోజులు సో మనకి హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ఏ ఇయర్ ఒక సంవత్సరమునకు 365 రోజులు ఓకే ఒక సంవత్సరమునకు 365 రోజులు అదే లీఫ్ సంవత్సరంలో అయితే 366 రోజులు వస్తాయి ఓకేనా లీఫ్ సంవత్సరం అయితే 366 రోజులు ఉంటాయి ఎందుకంటే ఫిబ్రవరి నెలకి 29 రోజులు ఉంటాయి కాబట్టి ఓకేనా నెక్స్ట్ ఏప్రిల్ నెలకు ఎన్ని రోజులు సో ఏప్రిల్ నెలకు ఎన్ని రోజులు అమ్మా ఏప్రిల్ నెలకు 30 రోజులు ఓకేనా నెక్స్ట్ ఒక సంవత్సరంలో 30 రోజులు మాత్రమే ఉండే నెలలు ఏవి సో మనకి ఇక్కడ రాసుకుంటాం ఒక సంవత్సరంలో 30 రోజులు మాత్రమే ఉండే నెలలు మనం ఇక్కడ రాస్తే ఇంతకుముందు నేను వేరే క్లాస్లో చెప్పున్నాను ఎట్లా మనకి 30 రోజులు మనం గుర్తుపెట్టుకోవాలి 31 డేస్ గుర్తుపెట్టుకోవాలి సో మనకి జనవరి అయితే 31 ఉంటుంది ఫిబ్రవరి 29 ఉంటుంది ఏప్రిల్ మే 31 ఉంటాయి జూన్ 30 రోజులు ఉంటాయి జూలై 31 ఉంటాయి ఆగస్ట్ కూడా 31 ఉంటాయి సెప్టెంబర్ అలానే అక్టోబర్ 31 ఉంటాయి నవంబరు 30 రోజులు ఉంటాయి డిసెంబర్ 31 ఉంటాయి సో మనకు 30 రోజులు మాత్రం ఉండే నెలలు ఏంటమ్మా ఏప్రిల్ జూన్ సెప్టెంబర్ నవంబర్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి నీ స్నేహితుల పుట్టిన తేదీని తేదీ నెల సంవత్సరం రూపంలో రాయండి సో నా పుట్టిన తేదీని నేను తేదీ అంటే 9వ తేదీ నెల అంటే 8వ నెల సంవత్సరం అంటే 97 అలానే నా స్నేహితుని పుట్టిన తేదీ నెల సంవత్సరం రూపంలో రాసుకుంటాం 15 ఆగస్ట్ 1983 ఓకే ఇలా మీ ఫ్రెండ్స్తో ఒక పుట్టిన తేదీలను మీరు తేదీ నెల సంవత్సరం రూపంలో రాయండి ఓకేనా నెక్స్ట్ వర్క్షీట్ 15 చూడండి ఇక్కడ మనకి సబ్ టాపిక్ టైం ఇచ్చారు సో మనకి గంటలను నిమిషాల్లోకి మార్చండి అని చెప్పారు సో 1 అవర్ ఒక గంటకు మనకి ఎన్ని నిమిషాలమ్మా
60 నిమిషాలు సో 60 నిమిషాలు అని ఇక్కడ మనం ఇక్కడ రాస్తాం ఓకేనా ఒక 3 అవర్స్ కు ఎన్ని నిమిషాలు 3 గంటలకు ఎన్ని నిమిషాలు అంటే 3 * 60 కదమ్మ సో 3 అవర్ల 18 సో 180 నిమిషాలు ఓకేనా నెక్స్ట్ 5 గంటలకు ఎన్ని నిమిషాలు ఒక గంటకు 60 నిమిషాలు అయితే 5 గంటలకు 5 అవర్ల 30 300 నిమిషాలు ओके नेक्स्ट आर गंटल को गंट के अरवे निमशाल आर आर मुफे आर कदम सो मूड अरवे निमशाल मूड अरवे निमशाल रास्ता ओके ना नेक्स्ट इकट चूँ गंटल मार्चे इक मन की 120 निमशाल सो 120 निमशाल गंट के 60 निमशाल कदम काबटी 120/60 सो 60 तो मन भागते सुना सुना की कैंसर अच्छे आर 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 रे पन्न सो मन की रे गंटल ओके ना रे गंटल इकड़ रे वलभ निमशाल कदम सो रे वलभ निमशाल गंट के अरवे सैकंड अरवे निमशाल काबी मन दी तो भाग आर आर सुना सुना पद नाग कदम इरवे नाग सो नाग गंटल ओके ना नेक्स्ट ఇచ్చండి 420 నిమిషాలు సో 420 ని 60 తో మనం భాగించినట్లయితే గంటకు 60 నిమిషాలు కాబట్టి 6/6 6/42 ఓకేనా 7 గంటలు ఓకే అర్థమవుతుందమ్మా నెక్స్ట్ సమయాన్ని రాయండి సో సమయాన్ని చూస్తే ఇక్కడ మనకు 3 గంటల కదా ఉంది గంటల ముందు 3 దగ్గర ఉంది 12 దగ్గర నిమిషాల ముందు ఉంది కదా కాబట్టి ఇది మనకి 3 గంటలు ఓకేనా నెక్స్ట్ ఇదమ్మ 12 గంటల 15 నిమిషాలు చూసారా 12 గంటల దగ్గర ఉంది ఇది 15 నిమిషాలు 12 గంటలు దాటింది కదా కాబట్టి ఇది 12 గంటల 15 నిమిషాలు అయ్యింది ఓకేనా ఇక్కడ చూడండి 4 గంటల 30 నిమిషాలు 4 గంటలు దాటింది కదా మమ్ముళ్ళు सो गंटल मुझे नाग गंटल दाटे नाग गंटल रास्क निमशाल आर दरना कदम आर ऐसी मुफ्ई सो नाग गंटल मुफ्ई निमशाल ओके नैक्स्ट इकट्ड चूँ आर गंटल दाटे कदम निमशाल मु गंटल मुझे आर गंटल एन निमशाल नलब दर तुम नलब कदा काबी आर गंटल नलब निमशाल रास्क ओके नैक्स्ट समयानी गड़यार गीयी इक मन की गंट इच्छा చూసారా ఒక గంట అంటే మన గంటల ముల్ల అనేది నేరుగా 1 కి నేరుగా రాసుకుంటాం అలానే నిమిషాల ముల్ల 12 కి నేరుగా రాసుకుంటాం ఓకేనా ఇప్పుడు మనకి ఇది 1 అవుతుంది ఓకేనా ఇక్కడ 4:30 4 గంటల 30 నిమిషాలు కాబట్టి 4 గంటలకి దాటి మనం గంటల ముల్ల గీయాల్సి ఉంటుంది సో 4 గంటలకు 5 గంటలకు మధ్యలో మనం గంటల ముల్ల గీసినట్లయితే 30 నిమిషస్ కదమ్మా సో 6 కి నేరుగా మనం నిమిషాల ముల్ల అనేది గీయాల్సి ఉంటుంది ఓకేనా 4 గంటల 30 నిమిషాలు ఓకేనా నెక్స్ట్ 9 గంటల 50 నిమిషాలు కాబట్టి 9 గంటల 50 నిమిషాలు అంటే 9 గంటలు దాటి 50 నిమిషాల దగ్గరగా మనకి ఈ గంటల ముల్ల గీసుకున్నట్లయితే 50 నిమిషాలు కాబట్టి ఇక్కడ 10 కి నేరుగా మనం నిమిషాల ముల్ల కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా 15:50 కదమ్మా ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి 10 గంటల 40 నిమిషాలు సో మనం 10 గంటలు దాటిన తర్వాత మన గంటల ముల్ల పెట్టుకున్నట్లయితే 10 గంటల 40 నిమిషాలు అంటే 8 దగ్గర నిమిషాల ముల్ల పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా 10 గంటల 40 నిమిషాలు ఓకేనా నెక్స్ట్ వర్క్ షీట్ 16 చూడండి ఇక్కడ మనకు అంశం జ్యామితి అని ఇచ్చారు గుండ్రని ఆకారం గల వస్తువుల పేర్లు రాయండి సో మనకి గుండ్రంగా ఉండే ఆకారం గల వస్తువుల పేర్లు రాసినట్లయితే ఒకటి బంతి మనకి గుండ్రంగా ఉంటుంది గోళి అలానే చక్రం గాజు ఓకేనా అలానే మనకి దోశ ఉంటుంది కదా రౌండ్గా ఉండే వస్తువుల పేర్లను మనం అక్కడ రాసుకున్నాం నెక్స్ట్ పెట్టె ఆకారంలో గల వస్తువుల పేర్లు రాయండి పెట్టె ఆకారంలో మనకి ఇటుక అగ్గి పెట్టె
పాచిక డైస్ ఉంటుంది కదమ్మా పాచిక రణే పుస్తకం పుస్తకం కూడా మనకి పెట్టె ఆకారంలో కనిపిస్తుంది పుస్తకం అలానే నోట్బుక్ ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి గుండ్రని తలం కలిగిన కొన్ని వస్తువుల పేర్లు మరియు సమతలాన్ని కలిగిన కొన్ని వస్తువుల పేర్లు రాయండి అన్నారు సో గుండ్రని వస్తువులు తలం కలిగినది బంతి రాస్తాం అలానే లడ్డు సమతలాన్ని కలిగినవి అగ్గిపెట్టె ఇటుక పాచిక ఇవి మనకి సమతలాన్ని కలిగిన వస్తువులు రాసుకుంటాం ఓకేనా నెక్స్ట్ సో ఇక్కడ చూడండి పట్టికను పూరించండి అని చెప్పారు మనకి ఇక్కడ కొన్ని వరుస నంబర్లు ఇచ్చారు వస్తువు పేరు ఇచ్చారు వాటి యొక్క ఆకారం ఇక్కడ రాయమని చెప్తున్నారు సో ఇక్కడ చూస్తే దోష ఈ విధంగా ఉంటుంది పుస్తకం మనకి ఈ విధంగా ఉంటుంది అగ్గిపెట్టె ఈ విధంగా ఉంటుంది లడ్డు మనకి స్క్వేర్ రౌండ్ షేప్లో ఉంటుంది సొద్ద ముక్కలు పెట్టే స్క్వేర్ టైప్లో ఉంటుంది క్యారెట్ మనకి త్రిభుజం షేప్లో ఉంటుంది ఓకేనా వీటిని మనం ఇక్కడ గీసుకుంటాం ఓకే నెక్స్ట్ ఫ్రాక్షన్స్ భిన్నాలను ఇచ్చారు వర్క్షీట్ 17లో మన సమాన భాగాలుగా విభజించిన పటాలకు టిక్ గుర్తు ఉంచండి ఇక్కడ మన సమాన భాగాలు ఉన్నాయి కదమ్మా సో దీన్ని మనం టిక్ చేస్తాం ఇక్కడ మన సమాన భాగాలు లేవు కదమ్మా సో దీన్ని చేయము ఇక్కడ మన నాలుగు సమాన భాగాలు ఉన్నాయి కదమ్మా సో దీన్ని టిక్ చేస్తాం మూడు సమాన భాగాలు ఉన్నాయి దీన్ని టిక్ చేస్తాం ఇది మనకు సమానంగా లేదు కదమ్మా ఇక్కడ మనం టిక్ చేయము ఇది సమానంగా ఉంది కదమ్మా సో దీనికి మనం టిక్ చేస్తాం ఇక్కడ అన్ని భాగాలు సమానంగా ఉన్నాయి కాబట్టి దీనికి మనం టిక్ చేస్తాం ఇక్కడ మనకి సమానంగా లేదు కాబట్టి దీనికి మనం టిక్ చేయము ఓకేనా నెక్స్ట్ సగ భాగానికి రంగు వేయండి సో ఇక్కడ చూస్తే ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయి కదమ్మా అందులో మనం ఈ భాగానికి కలర్ చేస్తాం ఇక్కడ మనకి రెండు భాగాలు ఉన్నాయి కదమ్మా సో ఈ భాగానికి మనం కలర్ చేద్దాం ఇక్కడ నాలుగు భాగాలు ఉన్నాయి కదమ్మా సగభాగం అంటే రెండు భాగాలకి కలర్ చేద్దాం నెక్స్ట్ ఇక్కడ చూడండి నాలుగు భాగాలు ఉన్నాయి కదమ్మా సో ఈ రెండు భాగాలకి మనం కలర్ చేద్దాం ఇక్కడ నాలుగు భాగాలు ఉన్నాయి కదమ్మా సో ఈ రెండు భాగాలకి కలర్ చేద్దాం ఇక్కడ మనకి పది భాగాలు ఉన్నాయి అందులో ఐదు భాగాలకు మనం కలర్ చేద్దాం సో ఐదు భాగాలు చేసినట్లయితే మనకి సగభాగాన్ని కలర్ చేసినట్లు అవుతుంది ఓకేనా వర్క్షీట్ 18 చూసినట్లయితే లెట్స్ రీకాల్ గుర్తుకు తెచ్చుకుందాం దత్తాంశ నిర్వహణ డేటా హ్యాండ్లింగ్ సో గణన చిహ్నాలు రాయండి అని చెప్పారు ఇక్కడ చూస్తారంటే రెండు నెంబర్ ఇచ్చారు సో మనకు రెండు అంకెలను రెండు గీతలను మనం గీసుకున్నట్లయితే రెండు గణన చిహ్నాలను సరిపోతుంది ఇక్కడ మనకి మూడు ఇచ్చారు కదమ్మా సో మూడు గణన చిహ్నాలని గీయాల్సి ఉంటుంది నెక్స్ట్ సంఖ్యలకు గణన చిహ్నాలు రాయండి అని చెప్పారు సో ఇక్కడ మనకి ఇక్కడ విద్యార్థుల సంఖ్య ఇచ్చారు సో మనం గణన చిహ్నాలను ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది ఇక్కడ మూడు ఇచ్చారు కదమ్మా సో మూడు గణన చిహ్నాలు రాస్తాం నాలుగు ఇచ్చారు కదమ్మా సో నాలుగు గణన చిహ్నాలు రాస్తాం రెండు ఉన్నాయి కదమ్మా సో రెండు గణన చిహ్నాలు రాస్తాం ఇక్కడ మూడు ఉంది కదమ్మా సో మూడు గణన చిహ్నాలు రాస్తాం నాలుగు ఉంది కదమ్మా సో నాలుగు గణన చిహ్నాలు రాస్తాం ఓకేనా ఇక్కడ చూడండి పట్టికను పూరించండి అని చెప్పారు సో ఇక్కడ మనకి ఫ్రూట్స్ ఇచ్చారు కొన్ని వాటి యొక్క పండ్ల సంఖ్య ఇక్కడ ఇచ్చారు గణన చిహ్నాలు మనకి గీయాల్సి ఉంటుంది సో మనకి మూడు గణన చిహ్నాలు గీయాలి ఇక్కడ ఇక్కడ మూడు నెంబర్ ఉంది కదమ్మా సో మూడు గణన చిహ్నాలు గీసాము ఇక్కడ మనం రెండు గణన చిహ్నాలు ఇచ్చారు సో నెంబర్ మిస్ చేశారు కాబట్టి ఇక్కడ మనం రెండు రాస్తాము ఇక్కడ ఒక గణన ఒక నెంబర్ ఇచ్చారు సో ఒక గణన చిహ్నం ఇక్కడ మనం గీయాల్సి ఉంటుంది ఇక్కడ మూడు గణన చిహ్నాలు ఇచ్చారు కదమ్మా సో మనకి ఇక్కడ నెంబర్ మూడు రాయాల్సి ఉంటుంది మూడు రాద్దాం ఇక్కడ నాలుగు ఇచ్చారు కదమ్మా సో నాలుగు గణన చిహ్నాలు ఇక్కడ మనం గీయాల్సి ఉంటుంది ఓకేనా అర్థమవుతుందా ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా బీఆర్కే నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం